ఒకప్పుడు నేరస్తుల్ని రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నేతలు కానీ సపోర్ట్ చేయాలంటే భయపడిన రోజులు. మన పార్టీలో ఒక 5-6 మంది నేరస్తులు ఉంటే వాళ్ళే చాలా చెడ్డ పేరు తీసుకొస్తారు పార్టీకి. ఈ 5 ఏళ్ళు ఏం జరిగింది? నేరస్తుడే పార్టీ అధినేతగా ఉంటే, ఆ నేరస్తుడే ముఖ్యమంత్రి అయితే ఏం జరగాలనో అదే జరిగింది. మాఫియా తయారైపోయారు. ఇప్పుడు ఒక థియరీ ఉంది, ఆ థియరీ మీరు సీక్రెట్ అని ఒక బుక్ ఉంటుంది, మీరు చదివిన వాళ్ళు చాలామంది తక్కువ ఉంటారు, చదివింటే సంతోషం. ఆ సీక్రెట్ బుక్లో మీరు ఒక సంకల్పం చేసి ముందుకు పోతా ఉంటే మీ సంకల్పం జరగడానికి, మీ ఆలోచన బలపడడానికి, జయప్రదం కావడానికి అలాంటి ఆలోచన చేసే వాళ్ళందరూ వస్తూ ఉంటారు, జాయిన్ అవుతూ ఉంటారు. ఒక మంచి పని చేయాలంటే ఒక అడుగు మనం వేస్తే 2 అడుగులు కలిసి వస్తూ ఉంటుంది. అదే మరి చెడు వ్యక్తులు కూడా చెడు పనులు చేయాలన్నా ఆ సంకల్పానికి కూడా అలాంటి వ్యక్తులు చేస్తారు. అలాంటి వ్యక్తులందరూ వైసీపీలో చేరారు. నేను అడుగుతున్నా ఇక్కడ ఉంటే మీరందరూ చెప్పాలి, చరిత్రలో ఇలాంటి నాయకుడిని ఇటీవల కాలంలో మీరు చూశారా? నేనైతే 45 ఏళ్ళు చూడలేదు. 45 ఏళ్ళు నేను చూడలేదు ఎక్కడ, నేను చదవలేదు కూడా. నేను 78లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అధ్యక్షను, 80లో మంత్రి, అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఇప్పుడు దేశంలో సీనియర్ మోస్ట్ నాయకుడు నేనే. నా తర్వాత వచ్చిన వాళ్ళు మీరు అందరికీ ఉండే ముఖ్యమంత్రులు లేకపోతే కేంద్రంలో మంత్రులు తర్వాత వచ్చారు. కానీ నాకు చరిత్ర అంతా కూడా చూస్తూ ఉంటాం కదా, దేశ రాజకీయాల్లో ఉంటే ఎక్కడ నాకు ఎవరు తగల్లా కాదు. ఒక కథ దొరికాడు, ఒక నార్త్ కొరియాలో ప్రజెంట్ ఉన్నాడు. చరిత్రలో ఒక కథ ఏంటంటే, పాబ్లో ఎస్కోబార్ గవేరియా, అతను ఇదేనండి, ఎస్కోబార్ అనే వ్యక్తి కొలంబియన్ డ్రగ్ లార్డ్, ఇతను నార్కో టెర్రరిస్ట్, అతను పాలిటీషియన్ అయిపోయాడు. అతను ఏం చేశాడంటే మొత్తం ఒక లీడర్గా తయారై మెడిలిన్ కార్టెల్ అనే పేరు పెట్టి ఈ డ్రగ్స్ అమ్మడానికి కారిడార్స్ ఎస్టాబ్లిష్ చేశాడు. ఎస్టాబ్లిష్ చేసి మొత్తం దీంట్లో $30 బిలియన్ డబ్బులు సంపాదించి, అది ఈరోజు $90 బిలియన్ వర్త్ ఆఫ్ వెల్త్ సంపాదించాడు దీంట్లో. ఇది సంపాదించిన తర్వాత మీరు ఒకసారి చూస్తే 70 ఏళ్ళు అరెస్ట్ అయ్యాడు. 80లో నంబర్ 1 అండ్ రిచెస్ట్ డ్రగ్ లార్డ్ ఆఫ్ ది వరల్డ్, డ్రగ్స్ కూడా మీ ప్రపంచంలో రిచెస్ట్ ఫెలో కావచ్చు, వ్యాపారాలు చేసి కావచ్చు. కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటి? ఆయన కూడా అదే కావాలి. ఆయన ఏమనుకున్నా అంటే టాటా, రిలయన్స్, అదానీ ఇలాంటి వాళ్ళు డబ్బులు ఉన్నాయి, వాళ్ళకంటే నేను ఎక్కువగా సంపాదించాలనేది ఆయన కోరిక. నేను అందుకే ఒక మాట చెప్పాను మీకు, కొంతమందికి నీడ్ ఉంటుంది, కొంతమందికి గ్రీడ్ ఉంటుంది, కొంతమందికి మానియా ఉంటుంది, పిచ్చ ఉంటుంది. మెకనస్ గోల్డ్ అదే పిచ్చ. అలాంటి పిచ్చబట్టిన వాళ్ళు ఇవన్నీ చేస్తారు.